ఇగో ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు మంచి మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే మనం వింటాం. ఒక నిమిషం అన్న, ఆపురా అన్న, మీరు ఎంత ఇస్తారు తెలుసా, నేను వెళ్ళిపోతాను ఇక్కడికి. 19 ఏళ్ళకి ఈ దేశాన్ని ఉద్ధరించి అనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? నార్మల్ ఒక రూమ్ లో వేసుకున్నాం అన్న. ఒక రూమ్ లో? ఒక రూమ్ లో ఎట్లా? 6 సెకండ్స్ లెక్కనా చెప్తా? అసలు మావాళ్ళు ఇంటర్వ్యూ లా కదా, నువ్వు వేసిందే డేంజర్. మళ్ళీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలలో మావాళ్ళు తిడతారు అని అంటావు, మళ్ళీ నాకు అర్థం కాదు అన్న. నన్ను కొన్ని డేంజర్ ఇస్తున్నాను, ఇంట్లో ముట్టుకుంటారు, ఇంట్లో ముట్టుకుంటారు అన్న. ప్రపోజల్ అయితే వేసుకున్నారు అవునా, నిజమా కాదా? వేసుకున్నామన్న. మీ వీడియో కామెంట్ చూసా, ఆ కామెంట్ ఏంటంటే నువ్వు కేసినావా, నీకు వేసిండే అని అడుగుతుండ్రు. అది కూడా చెయ్యి. చెప్పు మన దేశానికి స్వతంత్రం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి అథవా. మన దేశానికి స్వాతంత్రం రావాలి అనేసి అంటే ఈ వ్యక్తి లేకపోతే రాకపోతుండే అన్న వ్యక్తులతో మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూలు చేయము. ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను? ఇగో ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు మంచి మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నాం. తప్పు. దేశానికి నిజంగానే మంచి చేద్దాం అనుకుండు, దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుండు, అంటే దేశంలో కొంతమందిని వాళ్ళకి లైఫ్ ఇచ్చి ఉద్ధరిద్దాం అనుకుండు. అసలు కానీ ఉద్ధరియకుండా ఏదో ఇచ్చేసి జర ఈయన ఫేస్ మాస్క్ తీస్తే తెలుస్తుంది. ఈ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్ గైస్, బంజారాయిల్స్ భరత్. బంజారాయిల్స్ భరత్ కదా నీ పేరు? నగర్ భరత్. మనం ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్, అంటే కొన్ని రోజులు భరత్ అని పెట్టుకు. రిలేషన్ ఉన్నప్పుడు భరత్, తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు బంజారాయిల్స్ భరత్, ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత ఉత్త భరత్. చిటికలే. అయితే మా ఛానల్లో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట నేను, అంటే ఏంది అసలు సంఘటన, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అనేసి అడుగుతున్నాను. డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోతున్నాను, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసేదా. ఏంటంటే ఎక్కువ వెయిట్ చెప్పొద్దు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అయ్యా. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మార్కున్నా మంచుడే. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఏజ్ ఎంత? 20. గతంలో నీ ఒక ఇంటర్వ్యూలో నీ ఏజ్ అడుగుతూ 19 సంవత్సరాలు అని చెప్పి ఇట్లా మంచి కూర్చో. అంటే ఎప్పుడు చెప్పినా 19. ఏది నిజం? 20 అన్నా నాకు మొన్న 21. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏజ్ 20 కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చెప్పు. 2003. 2003లో పుట్టిండు. డే మంత్? డిసెంబర్ 7. డిసెంబర్ 7. 19 ఏళ్ళకి ఈ దేశాన్ని ఉద్ధరించి అనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? నన్ను నాకు మందు పెట్టిందనా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం మందు రాస్తాగా? ఏం మందు అవుతావు? నేనా? నేనే మందా? మరి ఇప్పుడే మందు పెట్టిందా? కాదు మందు పెట్టిందా? ఏం మందు ఉందంటే ఉంటుంది అన్న, ఇట్లా మొత్తం ఉంటాయి. రాయల్ స్టాగ్ ఉంటుంది. రాయల్ స్టాగ్ కాదనా అని అంటుంది. అదే మొత్తం ఇట దగ్గర తీసుకోవాలని, దగ్గర తీసుకోవాలని చెప్పి నీ కడుపులో మందు పెట్టింది, ఏదో దేంట్లో పెట్టింది, నువ్వు తిన్నావు, అట్రాక్ట్ అయిపోయినావు. ఎలాంటి మందు? మందు అంటే ఏందో తెలుసా? నేనేమనుకుంటున్నా తెలుసా? మందు పెట్టింది, మందు పెట్టింది అంటే ఇదే రా, ఏ రాయల్ స్టాగ్ చీపులు గీపులు మనం తాగమన్న. బయట కక్కినావు? అది మళ్ళా కక్కినా. మరి ఆ ఫోలోగ్ చూపి, ఫోటో చూపిస్తానండి బరాబర్. అయితే నాకు నాకు పంపిస్తు, నాకు పంపిస్తు, అట్లా కనబడదు ఇంట్లో, నాకు పంపిస్తు. అయితే ఇగో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, నాకు మందు పెట్టింది, నేను అట్రాక్ట్ అయిపోయింది అనేసి చెప్తున్నాను అనమాట. అవును మళ్ళా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే, నీకు మందు పెట్టడానికి ఆమె వేరేళ్ళ దగ్గరకు పోతే నువ్వు అనుమాన పడడానికి మ్యాచ్ అవుతుంది ఏమని అనుమానం పడ్డాడు? నువ్వంటా కదా. నేనెందుకు పడతానా? నువ్వు అనుమానం పడ్డావు అంటే అనుమానం. అన్నం కూడా కన్నయ్యా కన్నయ్యా అని అంటదంటే ఆగస్టు 18 తారీఖు నాడు ఏమనిపించింది సార్? ఆగస్టు 18 నీ స్పెషల్ డే, అది నీ మెమరబుల్ డే. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిర్రు. ఆగస్టు 18 తారీఖు నాడు ఏమైంది? ఆగస్టు 18 తారీఖు ఏమైంది? మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కరెక్ట్ చెప్తావా చెప్పు, లేదంటే బయట పెడతాం. చెప్పు, పెట్టు. అదే ఆగస్టు 10 నువ్వు చెప్పాలి మరి. చెప్పు చెప్పు.
ఆగస్టు 18 రోజు ఏమైంది గజు? ఏమైంది 18 రోజు అప్పుడు వీడియోతో వీడియోతో సహా ఉంది ప్రూఫ్ లీక్ చేయమంటావా? 6 సెకండ్ అవుతుంది అది కూడా చెయ్యి. ఎందుకు మాస్టర్ మ్యాథమెటిక్ అడుగుతారు? ఎప్పుడు? అరే అవే కాదన్నా. కాదా? ఇప్పుడు ఆగస్టు 18 రోజు ఏమైందంటే ఈయనకు ఈయన మనసులో ఒక వెలుగు వెలిగింది అనమాట. 18 తారీఖు ఏమని ప్రేమిద్దాము ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి ఒక వెలుగు వెలిగింది. వెలుగు వెలిగిన 2-3 రోజులనే అక్కడ కూడా వెలుగు, 4 రోజులలో అక్కడ కూడా వెలుగు వెలిగింది. ఇద్దరు ఏకమయ్యారు. అది సార్ ఇట్లా 22 తారీఖు మీ ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండ్ అయ్యి ప్రపోజల్ అయితే చేసుకున్నారు. అవునా? నిజమా కదా? చేసుకున్నామన్నా. చేసుకురు. ఏం చేసుకురు? ప్రపోజ్ చేసుకున్నాం. ప్రపోజ్ చేసుకుంటారా అన్న? ఆ ప్రపోజ్ చేసుకున్న తర్వాత ఇంకేం చేసుకున్నారు? ఏం చేసుకుంటారన్న? మ్యారేజ్ చేసుకున్నాం. చేసుకున్నాం. ఏ రోజు మ్యారేజ్ చేసుకున్నాం? జనవరి 26 అనుకుంటారు. జనవరి 26. ఈ 18 తారీఖు నుంచి 24 తారీఖు దాకా యాక్సెప్ట్ చేయడానికి ఆమెకు 4 రోజులు టైం పట్టింది. ఈ 4 రోజులల్లో ఆమె నిర్ణయించుకుంది నాకు సరైన మొగోడు, ఇడు కరెక్ట్ మంచి మొగోడు అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత మీకు పెళ్లి అయింది. లీగల్ గా పెళ్లి అయిందా? ఇల్లీగల్ గా పెళ్లి. నార్మల్ ఒక రూమ్ లో చేసుకున్నాం. ఒక రూమ్ లో? ఒక రూమ్ లో. ఎట్లా? 6 సెకండ్స్ లెక్కన? దండలు వేసుకున్నారు. నువ్వు చేసుకున్న పెళ్లి చేసుకున్న ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కాదు అని నీకు కూడా తెలుసు. ఆమె పిల్లలు ఉంటారు, అమ్మాయి కాదని నీకు కూడా తెలుసు. నువ్వు చేసుకున్నావు ఏదో విధంగా. మీరు హిందూ ధర్మంలో వేసుకుంటారా, ముస్లిం ధర్మంలో వేసుకుంటారా, క్రిస్టియన్ ధర్మంలో వేసుకుంటారా, మీ ధర్మంగా వేసుకుంటారా? 6 సెకండ్ ధర్మంలో వేసుకున్నారు. 6 సెకండ్ ధర్మంగా చేసుకున్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంతేనా? అయితే దాని తర్వాత మా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇది, యాక్చువల్గా ఇదే ఫస్ట్ క్వశ్చన్. నేను కొన్ని డిన్నర్ ఇస్తున్నాను, ఇంట్లో ముట్టుకుంటాను. ఇంట్లో ముట్టుకుంటాను. ఏం క్వశ్చన్స్? అంటే నేను క్వశ్చన్ అడగక ముందుకే ఇంట్లో కాదన్నా. నేను ఎట్లా అంటే అన్న, డేంజర్ క్వశ్చన్. ఏం డేంజర్? ఏమి ఉండే? చెప్తాను. చెప్తా? అసలు మా వాళ్ళు ఇంటర్వ్యూలో నువ్వు చేసిందే డేంజర్. మళ్ళీ ఇంటర్వ్యూలలో మా వాళ్ళు తిడతారు అని అంటావు. మళ్ళీ నాకు అర్థం. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఫస్ట్ క్వశ్చన్ నేను, మీరు పెళ్లి చేసుకుంటారు కదా, ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? భరత్ బొరడు అడుగుమని చెప్పి. ఫస్ట్ నైట్ మనం ఎట్లానే. ఎట్లా? ఎట్లా? ఎట్లా బ్రో? ఎట్లా చేస్తారా? ఇన్ డీటెయిల్డ్గా. అంటే ఇప్పుడు ఒక బుగుడు పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ నైట్ ఎట్లా జరుగుతుందో అది అందరూ తెలుసు. కానీ ఒక ట్రాన్స్జెండర్కి లైఫ్ ఇచ్చి దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకున్న మనిషి కదా, అదే ఆ ట్రాన్స్జెండర్తో ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది ఒకసారి నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఎట్లా జరిగింది? మంచిగా జరుగుతుంది. ఇంకెట్లా జరిగింది? మంచిగా అనిపించింది. నీకు మంచిగా అనిపించిందా? క్వశ్చన్ బ్రో ఇది. నువ్వు మీరు చేసింది తప్పు కాదు. మీరు విధి ఎట్లా రాసి ఉంటుందో అట్లయినా చేసిండ్రు. అదేం నేను తప్ప అంటలేదు. సాటిస్ఫైడా కాదా? ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్స్ నీకు అంటే చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే పాస్ అని చెప్పేసి. పాస్ అని చెప్పేసి. ఇది పాసా లేకపోతే ఫెయిలా? పాస్ అయ్యండి. ఫస్ట్ అండ్ పాసా? మంచిగా పాస్ అయ్యా. ఇంకేం పాస్ అవుతారు? ఏం పాస్? నువ్వు ఏ పాస్? ఫస్ట్ నైట్ పాస్. అయితే మీ కామెంట్ల కిందనే, మీ మీ వీడియోల కిందనే గలీజ్ ఇచ్చేసిండ్రు కామెంట్. కాదు బ్రో, ఇప్పుడు వ్యూవర్స్ ఎప్పుడు తిట్టద్దు ఒకటి. ఎందుకంటే వ్యూవర్స్ ఉంటేనే మనం ఉన్నాం. అది అర్థమవుతుందా? మీ వీడియోల కింద కామెంట్ చూసా. ఆ కామెంట్ ఏంటంటే, నువ్వు చేసినావా? ఇది అనమాట. ఏంటంటే ఎన్ని రోజుల నుంచి ఒక కన్క్లూజన్ అంటే అట్లే మన్నోడు మనోడు ఆమె నేర్చుంటారు. అది ఒక కన్ఫ్యూజన్ అయితే క్లారిటీ వచ్చేసింది. ఆమె నేర్చుకుంటారు. నీకు కూడా ఉంటారా? అంటే ప్రజలకు ఉంటే ప్రజల కామెంట్ కామెంట్లు వచ్చినాయి కదా. డేంజర్ కామెంట్ చేసేసాడు. ఏంటి మమ్మీ ఎవడు? సరే, ఇప్పుడు ఆ క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, అది నేను చదివేస్తున్నాను. సో ఇప్పుడు ఇక నువ్వు అయితే కలిసిర్రు, ఏకమైర్రు, ప్రకృతి కార్యాలు కూడా అయిపోయినాయి. అయినప్పుడు నీకు బొక్కలు గుచ్చుకోలేవా? బొక్కలు గుచ్చుకోలేవా? అది కూడా అడుగుతుండ్రు. ఎవ్వడనా? కాదు, గుచ్చుకోవైనా గుచ్చుకోలేవా? ఫస్ట్ నైట్ రోజు బొక్కలు గుచ్చుకోవైనా గుచ్చుకోలేవా అని అడుగుతున్నారు. క్లియర్ కట్ ఇది. ఫస్ట్ నైట్ రోజు బొక్కలు గుచ్చుకోవైనా? ఒక్క నిమిషం అన్న, ఆపురా అన్న. మీరు ఎంత ఇస్తారు తెలుసా? నేను వెళ్ళిపోతాను ఇక్కడికి.
పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏం చెప్తున్నా క్లియర్ గా అర్థమైతలేదు. నీకేం కావాలి? ఏ చల్ లేచేరా, గట్టిగా మాట్లాడుతున్నా. అరే